తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనోధైర్యం ఉండదు. ప్రతి ఆర్భాటమే తప్ప ఆర్భాటంగా ఉంటారే కానీ ప్రతి విషయంలో ధైర్యం తక్కువగా ఉంటుంది. చేయాలి అనే ఆలోచన అయితే ఉంటుంది మనసులో, చేయించేటప్పటికీ కొంత సమయం తీసుకుంటారు. దానితో వీడికి అర్ధాత్మ నడుస్తుంది. ఈ సంతోషం వల్ల ఆరోగ్యం కూడా సహకరించదు. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక వాళ్ళకి కనపడుతున్నాయి. స్నేహితులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తొందరపడి కొంతమందికి ధనం ఇచ్చి పెట్రోల్ పెట్టినట్టయితే అది రావడానికి సమయం పడుతుంది. అందుకని ఈ కర్కాటక రాశి వాళ్ళు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా మలుచుకోండి. తొందరపడి హామీలు ఇవ్వద్దు. ఏదైనా పత్రాలు ఉంటే జాగ్రత్తగా ఉంచుకోండి. హామీ సంతకాలు పెట్టద్దు. చేసినట్లయితే ఇబ్బందుల నమస్కారం ఉంది. టైం బాగాలేదు కాబట్టి టైం బాగాలేనప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నీ ఉన్న జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్నీ కూడా సుఖప్రదంగా జరుగుతాయి. కానీ దానధర్మాలు చేస్తూ ఉంటారు, డబ్బు అనవసరంగా వెచ్చిస్తూ ఉంటారు, డబ్బుని వృధా ఖర్చు చేసుకున్న వల్ల ఉపయోగం ఏమీ లేదు. దానికి తగ్గట్టుగా సంపాదించే ధైర్యం తెచ్చుకోవాలి. సంపాదించి ఖర్చు పెట్టుకునేవాడు వేరు, సంపాదించకుండా ఖర్చు పెట్టుకున్న వేరు. అందుకని ఈ కర్కాటక వాళ్ళకి తొందరపాటు కదంతో ఎగ్గరేసిపోయి చాలా వరకు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మనీని. జాగ్రత్తగా మలుచుకున్నట్టయితే కర్కాటక వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకుని లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని కుంకుమ పూజ చేయించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు.